డిఎస్సీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఏం తమ్ముళ్ళు డిఎస్సీ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా, పెట్టాడా దుర్మార్గుడు అడుగుతున్నా, ఒక్క డిఎస్సీ పెట్టాడా అని అడుగుతున్నా. ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు ఇక్కడ కొంతమంది పేటీఎం బ్యాచ్, మీ బ్రాండ్ ఏంటంటున్నారు, మిమ్మల్ని చూస్తే ఏం గుర్తొస్తుంది అన్నారు. నేను ఒకటే సమాధానం చెప్తున్నా, పేటీఎం బ్యాచ్ 11 డిఎస్సీలు పెట్టాం, ఒక్క డిఎస్సీ పెట్టలేని అసమర్థుడు మీరు, సమాధానం చెప్పండి. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అన్నాడు, ఇచ్చాడా అని అడుగుతున్నా. గ్రూప్ 1 పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. గ్రూప్ 2 ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ నేను వస్తానే, ప్రతి సంవత్సరం గవర్నమెంట్ లో ఉండే ఉద్యోగాలకు కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాదు, ఈరోజు పోలీస్ కానిస్టేబుల్ 5 లక్షల మంది సిద్ధంగా ఉన్నారు రాయడానికి, 25 వేల మంది పోలీసులు నియమిస్తామన్నారు. చేశారా తమ్ముళ్ళు? ఇక్కడే పోలీసులు కూడా చెప్తున్నా, మీకు టీఏ ఇచ్చారా పోలీసులు అని అడుగుతున్నా, డిఏ ఇచ్చారని అడుగుతున్నా, మీ ప్రావిడెంట్ ఫండ్ అన్నా మీకు ఇచ్చారని అడుగుతున్నా, మీ సరెండర్ లీవ్ అన్నా మీకు వచ్చిందని అడుగుతున్నా. వీళ్ళకే కాదు, రాష్ట్రంలో ఉండే 8 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగాలకి పీఆర్సీ కూడా ఎగరాం పెట్టిన దుర్మార్గుడి ముఖ్యమంత్రి, డిఏలు ఇవ్వని వ్యక్తి ముఖ్యమంత్రి, నెలవారీగా శాలరీస్ ఇవ్వని ముఖ్యమంత్రి. నేను ఒకటే ఆమె ఇస్తున్నా, మళ్ళా ఉద్యోగస్తులకి గౌరవం ఇచ్చే బాధ్యత నాది, పీఆర్సీ ఇచ్చే బాధ్యత నాది. దేశంలోనే ఎక్కువ నిరుద్యోగ సమస్య మన రాష్ట్రంలో ఉంది, బీహార్ కంటే ఎక్కువ ఉంది మన రాష్ట్రంలో. 24% మంది చదువుకున్న వాళ్ళల్లో ఉద్యోగాలు లేకుండా తిరిగే పరిస్థితి వచ్చారు. అవునా కదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. జాబు రావాలంటే అది నా బ్రాండ్ పేటీఎం బ్యాచ్. నేను చెప్పుకోకల్లా, ఏ చిన్న కుర్రవాడిని అడిగినా, చదువుకునే పిల్లల్ని అడిగినా, యువతను అడిగినా, ఉద్యోగాలు రావాలంటే బాబు రావాలనేది ప్రతి ఒక్కరూ చెప్పగలిగిన నగ్న సత్యం. అవునా కాదా? నేను వస్తే పెట్టుబడులు వస్తాయి. అవునా కాదా? జగన్మోహన్ రెడ్డి ఉంటే గంజాయి వస్తుంది, జే బ్రాండ్ వస్తుంది, డ్రగ్స్ వస్తాయి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు ఉద్యోగం కావాలా గంజాయి కావాలా? ఉద్యోగం కావాలా గంజాయి కావాలా? ఈరోజు ఇక్కడ అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చూస్తే ఎవరిది పెత్తనం తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగుదేశంలో ఉత్తరాంధ్ర నాయకత్వం, రాష్ట్రానికి నాయకత్వం ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విజయసాయి రెడ్డి, లేకపోతే సుబ్బారెడ్డి, లేకపోతే పెద్దిరెడ్డి, సజ్జల రెడ్డి, వీళ్ళ పెత్తనం ఈ ఉత్తరాంధ్ర పైన మీకు కావాలని మిమ్మల్ని అడుగుతున్నా. వీళ్ళు ఒక నాయకులని మిమ్మల్ని అడుగుతున్నా. ఉత్తరాంధ్రకి ఆత్మాభిమానం ఉందా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ మీద అభిమానం దగ్గరకు వచ్చారని అడుగుతున్నా. కాదు, విశాఖపట్నంలో ఉండే భూముల పైన ప్రేమ దొంగలకి ఆనకొండలుగా వచ్చి ఉత్తరాంధ్రలో భూములు కబ్జా చేశారు, ఎక్కడికక్కడ దోచేసే పరిస్థితికి వచ్చారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏం తమ్ముళ్ళు, నాకు ముఖ్యమంత్రి పదవి కావాలనా? నేను అడుగుతున్నా, నాకు ముఖ్యమంత్రి పదవి కావాలనా? 14 ఏళ్ళు ముఖ్యమంత్రి, మళ్ళా వస్తే ముఖ్యమంత్రే కదా. నాకు పదవి అనేది బాధ్యత, జగన్మోహన్ రెడ్డికి పదవి అనేది వ్యాపారం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కడాన మా మిస్సెస్ కూడా, నేను జైల్లో ఉన్నప్పుడు కొంతమంది కార్యకర్తలు అధైర్యపడిపోయి, ప్రజలు కూడా అధైర్యపడిపోయి ప్రాణాలు వదిలిపెట్టేశారు, దిగులు పడి చనిపోయారు. అలాంటి వారికి అండగా ఉండాలని, ఒక కుటుంబ సభ్యుడికి అన్యాయం జరిగితే
ఏ విధంగా స్పందిస్తామో ఆ విధంగా మా మిస్సెస్ వీళ్ళందరూ స్పందించి నిజం గెలవాలనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 6 నెలలు తిరిగారు, 203 కుటుంబాలను పరామర్శించారు, 95 నియోజకవర్గాలు తిరిగారు, 25 పార్లమెంట్ తిరిగారు, 9700 కిలోమీటర్ల దూరం తిరిగి రాష్ట్రంలో నష్టపోయిన కుటుంబాలకు ఒక ధైర్యం చెప్పారు. అవన్నీ చూస్తే మాకు ఇంత శ్రమ అవసరమా అనిపిస్తుంది. కాదు, నేను చేసినా మా మిస్సెస్ చేసినా ఈ రాష్ట్రం కోసం చేశాం తప్ప ఏది కోరి ఉద్యోగం కావాలని ఇంకోటి కాదు. కానీ ఇలాంటి సందర్భంలో మాకు మీరు అండగా ఉండి రాష్ట్రాన్ని కాపాడకపోతే ఏమవుతుందో ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. తమ్ముళ్ళు, ఈరోజు ఒకటే నేను మిమ్మల్ని కోరేది, మేము త్యాగం చేశాం, నాయకులు త్యాగం చేశాం. పవన్ కళ్యాణ్ గారిని అయితే అడుగడుగున అవమానించారు, మామూలు అవమానం కాదు, శారీరకంగా బాధ పెట్టారు, మానసికంగా వేధించారు, అన్ని విధాల వేధించినా ఒకే మాట చెప్పాడు, ఎన్ని వేధింపులైనా భరిస్తా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించే వరకు నా పట్టుదల వీడనని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు బీజేపీ కూడా ఆ పట్టుదలతోనే ఉన్నాం. మేము కలిసింది మా కోసం కాదు, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి, మీరు బాగుపడాలి అనే ఏకైక ధ్యేయంతో కలిశాం. మేము 3 జెండాలు కానీ అజెండా ఒకటే, అభివృద్ధి, సంక్షేమం, ప్రజాస్వామ్య పరిరక్షణే మా ధ్యేయం. దీనికి పూర్తిగా సహకరించమని మిమ్మల్ని కోరుతున్నా. నేను ఇచ్చానంటున్నాడు, ఏంటి నువ్వు ఇచ్చేది? మా డబ్బులే, అది కూడా బాధ లేదు, అబద్ధాలు కూడా చెప్పే పరిస్థితికి వచ్చాడు. నేను ఒకటే, నీకు ఎంత ఇచ్చాడు, ఎంత దుబ్బేశాడో ఒక్కసారి ప్రతి ఒక్కరూ బేరీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్న ఒక ఉదాహరణ, 2 మార్గాలున్నాయి, మీ మీద డబ్బులు దుబ్బేయడం ఒకటి, మీకు ఇచ్చింది ఒకటి, దుబ్బేసిన దాన్ని ఒక లెక్క కడదాం, ఇచ్చిన దాన్ని ఒక లెక్క కడదాం, ఈ 2 కూడా బేరే చేద్దాం. మీకు గాని ఇచ్చుంటే నేను ఒప్పుకుంటా, అతను దుబ్బేసి ఉంటే అప్పుడు మీరందరూ అతనికి శిక్ష చేయాలి సిద్ధంగా ఉన్నారా అని అడుగుతున్నా. దానికి ఎక్సర్సైజ్ ఏంటంటే, అతను దుబ్బేశాడంటే 1 లీటరు రక్తం, 1 లీటర్ ఒక రక్తం 1 లక్ష రూపాయలు, అంటే 1 లీటర్ రక్తం ఈక్వల్ టు 1 లక్ష రూపాయలు. మీకు ఇచ్చిన డబ్బులుంటే 1 పువ్వు, పువ్వు అంటే 1 లక్ష రూపాయలు. ఈ 2 లెక్కేయండి, మీకు ఇచ్చిందెంత, దుబ్బేసిందెంత, ఈ 2 లెక్కేసుకుని అప్పుడు వస్తే ఎవరు వచ్చినా నువ్వేమిచ్చమ్మా, ఆడబిడ్డలున్నారు. నేను ఎప్పుడు చెప్పేవాడిని, ఎవరు ఎన్ని చెప్పినా బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్స్, భారతదేశానికి ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ కంటే తెలివైన వాళ్ళు మా ఆడబిడ్డలు. మగవాళ్ళు డబ్బులు ఇస్తే, మీరు సంపాదించే డబ్బులు చూస్తే ఎంత పిల్లల చదువుకు పెట్టాలి, నిత్యావసర వస్తువులు ఎంత పెట్టాలి, కరెంటు ఛార్జీలు ఎంత కట్టాలి, బడ్జెట్ తయారు చేసి అవసరమైతే మిగలు పెడతామా లేకపోతే అప్పు చేస్తామా, మొత్తం వడ్డీ కరెక్ట్ గా లెక్కేసేది మా ఆడబిడ్డలు. అవునా కదా తల్లి? ఇప్పుడు మీరు లెక్కేయాలి, మీ ఇంట్లో మగవాళ్ళు కూర్చొని పెట్టాలి, మొత్తం మీ ఇంట్లో నేను చెప్పిన లెక్కలన్నేయండి. మొట్టమొదటిది మందు. ఏం తమ్ముళ్ళో మంది బాబులు ఉన్నారు ఇక్కడ, ఉన్నారా లేదా? ఏమమ్మా ఉండే, మీ ఇంట్లో ఉంటే తాగేవాళ్ళు ఉంటే లెక్కేయండి. ఇందులో నేనున్నప్పుడు 60 రూపాయలు క్వార్టర్ బాటిల్, ఇప్పుడు 200 రూపాయలు, అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అది కూడా నాసిరకం, అది తాగితే అనారోగ్యం, మళ్ళా హాస్పిటల్ ఖర్చులు అవుతాయి. లెక్కేసి 1 రోజుకు
140 రూపాయలు చొప్పున నెలకు సంవత్సరానికి ఎంత అవుతుందో మీరు లెక్కయండి. 5 ఏళ్లలో మీకు ఎంత భారం పడింది లెక్కయండి. 140 30 రోజులు 12 నెలలు 5 సంవత్సరాలు నేను లెక్కేస్తే మీకు బొక్క ఇతను దొబ్బేసేది 2,50,000 రూపాయలు. అవసరమైతే మీరు కాగితం మీద పెట్టండి. కాగితం మీద పెట్టి 2,50,000 అంటే 2.5 లీటర్లు బ్లడ్ మీ దగ్గర నుంచి సాగేస్తున్నాడు జలగన్నా.